వెల్కమ్ వెల్కమ్ సరిగ్గా టైంకి వచ్చేసావే టైం మించిపోకూడదని వచ్చానండి నిజం చెప్పు నన్ను చూడాలని కనిపించలేదు చూడాలనే కాదండి ఎన్నో విషయాలు చెప్పాలనే వచ్చాను ఏమండి మీరే నాకు ఎలాగైనా సహాయం చేయాలి నువ్వు సహాయం చేయాలంటే నేను చాలా బాధపడతాను ఇందులో నాకు ఆనందం ఉంది ఓ తృప్తి ఉంది ఆ మీలాంటి మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం నువ్వు అలా అనుకోవడమే నా అదృష్టం ఏమండి మీరే చెప్పండి నేను ఇంతకాలం ఆశతో ఉన్నది మీరున్నారనే ధైర్యంతోనే కదండి ఇప్పుడు మీరే నన్ను మర్చిపోతే నేనేమైపోతానండి అన్యాయం అయిపోతావు చూడు కొండ బద్దలు కొట్టేశావు ఏ నీకేం భయం లేదు నేను ఉన్నాను ఓకే కూర్చో మరేం పర్వాలేదు కమ ఆన్ జస్ట్ రిలాక్స్ ఏమండి మీరు ఆయన మాటలు నమ్మకండి ఎలాగైనా సరే నాకు ఆ ఉద్యోగం ఉద్యోగం విషయం ఇప్పుడు ఎందుకు అది అప్పుడు ఇంతవరకు నువ్వు చూసిన సుబ్బారావు సుబ్బారావు కాదు దిస్ ఇస్ సుబ్బారావు జాగ్రత్త అదేమిటి పిలిచినట్టే పిలిచి భయపడతావు చూడు ఆడదానికి ఆశ అందం ఆనందం అన్నీ ఇచ్చాడు దేవుడు కానీ ధైర్యం మాత్రం మగాడికి ఇచ్చాడు నేను ధైర్యం చేయలేదనుకో నీ ఆశ నిరాశ అవుతుంది ఆగండి మిస్సెస్ జయలక్ష్మి గారు మీరు చాలా సంస్కారం తెలిసిన వాళ్ళు ఆయన సంస్కారాన్నే ఊపిరిగా పీల్చే మనిషి సంస్కారం సంస్కారం మీద తిరగబట్టాం సంస్కారం అనిపించుకోదు ఇలాంటి వాళ్ళను ఎలా గౌరవించాలో ఎలా సన్మానించాలో అధర్వణ శాస్త్రంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఆఖరిసారిగా నాలాంటి సంస్కారం లేని వాళ్ళకి చెప్పారు కదా మిస్టర్ ఊసరవెల్లి ఏడు రోజుల్లో మా ఫైనల్ సెటిల్మెంట్ చేస్తానన్నావు కదా కానీ ఈరోజు నీ ఫైనల్ సెటిల్మెంట్ నేను చేస్తాను మరో చావు దెబ్బ తినేలోగా నువ్వు నిజాలు చేసిన అబద్ధాల్ని అబద్ధాలని చెప్పి కొందరు కళ్ళు తెరిపించాలి లేదా నీ కన్ను కన్ను ముక్కుకు ముక్కు చెవికి చెవి ఏ పాటుకు ఆ పాటు చల్లా చెదిరైపోతాయి చెప్పు ఒక్క నిమిషం అసలు ఇలాంటి పశువుని ఆగండి మీకు తెలియాల్సింది తెలిసింది ఎవళ్ళండి మీకు తెలియదండి మిమ్మల్ని అమాయకురాలని చేసి ఇతను ఎంత ద్రోహం చేస్తున్నాడో తెలుసా ఎంతకు తెగిస్తున్నాడో ఎందరి జీవితాలతో ఆడుకో ఎన్ని రాత్రులు నేను నరకాన్ని అనుభవించాను ఎన్నిసార్లు నేను చచ్చి బతికాను మీకీనాడు తెలిసింది నాకెప్పుడో తెలుసు నాది తప్పంటారని తెలుసు ఇలాంటి వాడిని సమర్థిస్తున్నారా లేకపోతే వదిలేమంటావా దుర్మార్గుడిని భర్తను వదిలేస్తే సమాజం గౌరవిస్తుందా బరి తెగించిందంటుంది హేళన చేస్తుంది మొహం మీద ఉమ్మేస్తుంది తెగించి 10 మంది నోట్లో పట్టం కన్నా తలంచుకుని సర్దుకుపోవడమే మంచిది ఏ భార్య చేయలేని పనిచేశావు పతివ్రత అనిపించుకున్నావు నేను ఏ భర్త చేయకుండా పనిచేశాను వ్యధవని అనిపించుకున్నాను ఇప్పుడు ఇక్కడ నలుగురు ముందు ఏ భర్త చేయకూడని ఇంకో పని చెయ్యాలి సీతా చెయ్యాలి నన్ను క్షమించి ప్లీజ్ 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 క్షమించడం కాదు నీలాంటి వాడిని మరిగి మరిగి నూళ్ళలో పడేయాలి జయలక్ష్మి గారు అనవసరంగా మాట్లాడకండి మీలాంటి వాళ్ళకి ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు లేదు ఎందుకో తెలుసా నేను రాక్షసుని దేవుడిని నా కాపురం నిలబెట్టుకున్నాను నువ్వు దేవుడిని రాక్షసుని చేసి నీ కాపురం చెడగొట్టుకున్నావు అతని వీధి పాలు చేశావు నేను చేసింది తప్ప నువ్వు చేసింది తప్ప వెళ్ళు చాతనైతే నీ కాపురం నిలబెట్టుకో వెళ్ళు
వేద మంత్రమును కలిపిన బంధం అగ్ని సాక్షిగా వెలిగిన